మీ అధ్యయనం ముగిసింది కదా, ఇక ఏం చేయదలుచుకున్నారు? ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. మా నాన్న మనస్తత్వం నీకు తెలుసు కదా, ఆయనకు స్వప్రయోజన దృష్టే ప్రధానం. బసవన్న, ఆ రోజు నువ్వు సమావర్తనలో మాట్లాడిన మాటలు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. అప్పుడు ఎంతో న్యాయం అనిపించింది. ఇప్పుడు తప్పు అనిపిస్తోందా? లేదు, మన విచ్చ సర్వులకు ప్రయోజనం చేకూర్చాలి, సమాజంలో నవజీవన చైతన్యానికి దోహదం చేయాలి అన్నావు. అది సాధ్యమవుతుందా అని నా అనుమానం. ఎందుకు సాధ్యం కాదు? ఉదాహరణకు నువ్వు సాహిత్యం చదివావు, దాని ప్రయోజనం నీ ఒక్కడికి మాత్రమేనా? కాదు, వీలైతే నాలాంటి కొంతమందిని పండితుల్ని చేయొచ్చు, దానివల్ల సమాజానికేం ప్రయోజనం? అవును బసవన్న, అలాగే మనం చదివే ఆగమాలు, ఉపనిషత్తులు ఆగమ జ్ఞానులకు తప్ప సామాన్య జనులకు అవసరం లేదుగా. దానిని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతోనే నేను చెప్తోంది. సంస్కృతంలో మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని సామాన్య జనులకు వారి భాషలోనే చెప్పాలి. ఉదాత్త తత్వాలను కన్నడంలో చెప్తే అందరూ అర్థం చేసుకుని ఆచరించగలుగుతారు. నీ మాటలు నిజమే అనిపిస్తున్నాయి, కానీ అది ఆదర్శంగానే ఉంటుంది, ఆచరించటం కష్టం. ఆచరణ యోగ్యం కాని ఆదర్శాల మీద నాకు నమ్మకం లేదు. అది సరే, ఈ రోజు ఊళ్ళో విచారణ ఉంది బసవా. విచారణ? ఏ విషయం గురించి? ఓ, నీకు తెలియదా? అదీశ్వర దేవస్థానం ఉంది కదా, దానికి నలుగురు ఐదుగురు దేవదాసీలు ఉన్నారు. అందులో చామర దేవదాసి, కంపద దేవదాసి అని ఇద్దరు కొత్త వాళ్ళు ఈ మధ్యనే వచ్చి చేరారు. సరే, అక్కడి పూజారుల కళ్ళు వాళ్ల మీద పడ్డాయి. అక్కడి పూజారెవరో తెలుసు కదా, మన అగ్రహారం అప్పన్న భట్టు గారు. ఆ, అలాంటి విషయాల్లో ఆయన బాగా ప్రసిద్ధుడు. ఆయన మొదట చామర దేవదాసి మీద చెయ్యి వేశారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, అవేం గొప్ప విషయాలు కావు. కాని ఆవిడతోటి మారియ శ్రేష్ఠి కొడుకు ముందే సంబంధం పెంచుకున్నాడు. నిన్న రాత్రి అప్పన్న భట్టు గారు ఆవిడింటికి వెళ్లారట. అదే సమయంలో శ్రేష్ఠి కొడుకు అక్కడికి వచ్చారు. ఆయన నా దేవాలయానికి చెందింది అని, తనకి హక్కుందని వాగారు. ఆయన అప్పన్న భట్టు గారిని కొట్టాడు. శ్రేష్ఠి కొడుకు ముందే వెధవా, నలుగురేదుగురిని చేర్చి రచ్చ కీర్చి గోల చేసి అక్కడ నానా రాద్ధంతం చేశాడు. అదే ఈ రోజు పంచాయతీ. దేవాలయాల్లోని దేవదాసుల విషయం విన్నాను, వాళ్ళు దేవుని సేవకు అర్పితులని నేను విన్నాను. అవును, దేవుడు పూజారుల ద్వారా సేవలు పొందుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు శ్రేష్ఠి కొడుకు కూడా సేవలు చేస్తున్నాడు కదా. దేవుని పేరుతోటి ఎంత అనాచారం, దీన్ని ప్రతిఘటించాలి మనం. సంగమేశ్వర దేవాలయంలోనూ ఈ పద్ధతి ఉండేదట, కాని గురుదేవులు వచ్చాక ఎవరెంత విమర్శించినా లెక్క చేయక పట్టుబట్టి దాన్ని లేకుండా చేశారట. అన్ని దేవాలయాల్లోనూ అదే పని చేయాలి. అప్పన్న లాంటి పూజారులు ఉన్నంత వరకు అది సాధ్యమే కాదు బసవన్న. ఒకసారి అప్పన్న ఏం చేశాడో తెలుసా? ఈయన జాతిలో మారి అని ఉండేది. ఆ జాతిలో ఎలా పుట్టిందో అంత అందగట్ట. అప్పన్న కన్ను పడింది, బాల విసిరాడు, పడిపోయింది. ఇటువంటి విషయాలన్నీ ఎక్కువ రోజులు గుట్టుగా ఉండవు, అక్కడక్కడ గుసగుసలు ప్రారంభమయ్యాయి. అప్పన్న మహాజ్ఞాని, ఒక పథకం పన్నాడు. వాళ్ల వాడలో మారమ్మ ఓ కుర్రాడి ఒంటి మీదకొచ్చి మారిని బసివిగా చేయకుంటే నీ వాడనే నాశనం చేస్తారని చెప్పింది. సాక్షాత్తు మారమ్మే అలా చెప్పాక ఇంకేం ఉంది, మారి బసివైంది. బసివైన తర్వాత తిరుగులేదనుకున్న అప్పన్న ఏదో మాయ చేసి సాధించాడు, ఆవిడ దేవదాసి అయింది. అలాగే అప్పన్నకు దాసి అయింది. అసహ్యం వేస్తోంది, ఇదంతా సహిస్తూ మనం వేదాంతం చదవడం వ్యర్థమనిపిస్తోంది. సమాజంలోని సంప్రదాయాలు అలాగే పెరిగి పెద్దవయ్యాయి, మనం ఇప్పుడు ఏం చేయలేం. ఎవరు పెంచింది? స్వార్థపరులు. విద్యావంతులైన వారు, వివేకవంతులు చూస్తూ మౌనం వహించి ప్రతిఘటించకుండా మనకెందుకనుకుంటే మీరు నేర్చుకున్న విద్యకు ప్రయోజనమేమిటి? అందుకే నేనంటున్నాను, మన నేర్చుకున్న విద్య సమాజంలో అందరికీ ఉపయోగపడాలని. గురుదేవ, ఒక చిన్న విషయం, బసవన్నను ఏదైనా ఓ విభాగంలో చేర్పించాలంటే అందరినీ మించిపోయే విధంగా ఎంతో పాండిత్యాన్ని సంపాదిస్తారు. నిజం, వేదాధ్యయనంలో చేర్చితే బసవ మహావేద పండితుడవుతాడు, నాలుగు వేదాలను అవలీలగా అప్పగించగలడు, అలాంటి వందలాది మంది పండితులను సృష్టించవచ్చు, సృష్టిస్తూనే ఉన్నాం.
తర్క మార్తాండులను ఆగమ సంపన్నులను వ్యాకరణ తీర్థులను సృష్టించాం. వాళ్ళందరినీ అధిగమించి అపూర్వ దివ్య తేజస్సుతో ఒక్క చూపుతో ఏదైనా సాధించగలిగినటువంటి శక్తి అందరికీ ఉండేది కాదు. ఆ శక్తి ఉన్నది బసవన్నకు మాత్రమే. వేదాధ్యయనంలో అతను అందరికంటే తొందరగా ముందుకు వెళ్తున్నాడట. వేద సంపన్నులు ఎంతగానో మెచ్చుకున్నారు, కానీ తను యజ్ఞయాగాదుల పవిత్రతను పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నాడట. తెలుసు, యజ్ఞయాగాదులంటే వానికి నమ్మకం లేదు, కాని తనకి ఉపనిషత్తులంటే నమ్మకం గౌరవం రెండూ ఉన్నాయి. అర్థశాస్త్రం మరియు గణిత శాస్త్రాలంటే బసవకి ఎంతో ఆసక్తట. ఆ శాస్త్ర విషయాల్లో తనకున్న ఆసక్తిని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది మెచ్చుకోదగిన విషయం సోమాచార్య. వ్యవహార జ్ఞానం చాలా ముఖ్యమైనది. అసహజమైన ఆదర్శాల ఛాయలు బసవ మీద పడకూడదు. న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నది వాని ఆదర్శం. అందుకే మఠం ఆదాయ వ్యయాల లెక్కలు చూసే పనిని బసవకే అప్పగించాను. తనకు నచ్చని విషయాలను ఊళ్ళోకి వెళ్లి సామాన్య ప్రజలతో చర్చించి తన అభిప్రాయం సమంజసమైనదో కాదో తెలుసుకుంటాడట. మన విద్యాపీఠ సాహిత్యాచార్యులైన విమలశక్తి పండితులు సాహిత్యమే బసవన్న స్వధర్మం అని చెప్పారు. కావ్యాలు రాయడానికి ప్రయత్నించాడట, కాని ఈ వృత్తము ఛందస్సు లాంటి నియమాలు ఏవీ లేకుండా స్వచ్ఛందంగా మనసులోని భావాలను వ్యక్తపరచడానికి అవకాశమే లేదా అని అడుగుతాడట. బసవన్న రాయనూ వచ్చు, రాయకుండా ఊరుకోడు కూడా. సకల సారాల సర్వస్వాన్ని కాదని వేరే రూపంగా ప్రజ్వలించే ప్రతిభావంతుడని నా భావన. తైత్తిరీయోపనిషత్తు మీద జరిగిన ప్రవచన సందర్భంలో నీ మనసు ఏకాగ్రత చెందలేదని చెప్పావు, కారణం? ఆనాటి ఆదర్శవంతమైన విధానాలు విన్న తర్వాత ఈనాటి వాస్తవిక సంఘటనలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. సరే, ఆత్మ సాక్షాత్కారం గురించి నీ అభిప్రాయం ఏమిటి బసవన్న? గురుదేవా, నేను ప్రశ్న అడగనా? అడుగు బసవన్న. బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అంటాం, ధర్మం అంటాం, దేవాలయాలు కడతాం, వైభవంగా పూజలు నిర్వహిస్తాం, ఎన్నోసార్లు ఇవన్నీ మన స్వార్థ చింతనతో మన తీరని కోర్కెలను నెరవేర్చుకోవడానికే అని అనిపించలేదా? చూడు బసవన్న, ధర్మం దురుపయోగం అవుతుందన్నది నిజం. అందుకని ధర్మాన్నే త్యజించకూడదు. ముళ్ళ చెట్లను నరికే కత్తి వల్ల కంఠం కూడా తెగుతుంది, అది కత్తి తప్పు కాదు. నిజమే గురుదేవా, కాని అది ముళ్ళ చెట్లను నరికే పని మానేసి కంఠాన్నే తెగ నరకాలని ప్రయత్నిస్తుంటే ఆ కత్తినే అవతల పడేయాలి కదా. ధర్మాన్ని సంరక్షించే ఉన్నత భావాల ఖడ్గాన్ని అందుకోవచ్చుగా గురుదేవా. నిజం బసవన్న, నీ మాట నిజం. కాని అది అందరూ మంచి మనసుతో ఆలోచించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ దేవాలయంలోని దేవదాసి పద్ధతిని మీరు లేకుండా చేశారట. వేరే దేవాలయాల్లోనూ ఈ దుష్ట పద్ధతిని నివారించడానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? ప్రయత్నించవచ్చు, కాని నా శక్తికి మించినది బసవన్న. ఇక్కడ నేను ఆ పని చేయడానికి ఎంత కష్టమైందో తెలుసా? వేళ్ళూనుకున్న సాంప్రదాయాలను నాశనం చేయడం చాలా కష్టం బసవన్న. ఈ మాటను నేను చాలాసార్లు విన్నాను కాళీమర్చగారు, అయినా కాని అది అసాధ్యం కాదు కదా.